బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో సక్సెస్ కావడం తేలిక కాకపోయినా సమంత మాత్రం తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకొని స్టార్ స్టేటస్ను సొంతం చేసుకోవడంతో పాటు హీరోయిన్గా సక్సెస్ ఫుల్గా కెరీర్ కొనసాగించారు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎవరు మీలో కోటిషోర్ షోకు హాజరు కాగా ఆ సమయంలో సమంత ముఖంలో గ్లో లేదని కామెంట్లు వినిపించాయి విడాకుల ప్రకటన తర్వాత సమంత బాధపడుతూనే ఉన్నారు తప్ప సంతోషం లేరు అయితే ప్రస్తుతం సమంత తన ప్రియమైన స్నేహితురాలు శెట్టితో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ సమంత మునుపటి అందంతో పాటు మునుపటి గ్లో కనిపించనున్నారు మునుపటి ఉత్సాహంతో సమంత కనిపించడంతో అభి అభిమానులు సంతోషిస్తూ ఉన్నారు మొహంలో ఏ బాధ లేనట్టుగా సమంత తనను తాను సర్వే చేసుకుంటూ ఉండడం గమనార్హం సమంత భవిష్యత్ ప్రాజెక్టులు తెలుగుతో పాటు తమిళ కూడా తెరకెక్కుతున్నాయి వరుస సినిమాలపై కూడా దృష్టి పెడుతూ సమంత కెరియర్ను చక్కగా ప్లాన్ చేస్తూ ఉన్నారని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది సమంత టాలీవుడ్ పైనే కాకుండా బాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టారని భారీ ప్రాజెక్టులను నటించే దిశగా సమంత అడుగులు వేస్తున్నారని తెలుస్తూ ఉంది సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆమెకు మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది కెరియర్కు సంబంధించిన సమంత ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు సమంత ఒక సినిమాకు ప్రస్తుతం మూడు కోట్ల రూపాయల వరకు పారిశోత్తకం తీసుకుంటున్నారని తెలుస్తుంది బాలీవుడ్ సినిమాలకు మాత్రం సమంత ఎక్కువ మొత్తం రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి